हाई फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल वैष्णवेश्वरी। अंदर एला एम चेस्तुन्नारु? बागुन्नारा? नेनैते चाला बागुन्नानंडि। एंटी इवाला वंटल लेकुंडा नव्य मिम्मल्नि मीतो मात्लाडडानिकि वच्चिन अनुकुंटुन्नारा? नेनु याक्चुअल्गा असलु मन चैनल नि नेनु वंटल पर्पस् कि अयिते नेनु स्टार्ट चेयलेदंडि। అనుకోకుండా ఆ వేలో వెళ్ళిపోవాల్సి వచ్చింది। నేను వంటల పర్పస్కి అయితే ఈ ఛానల్ ఓపెన్ చేయలేదు। వంటలు అనేవి ఇప్పుడు అందరూ చేస్తున్నారు, తెలియకుండా కూడా ఎవరు లేరు। కాకపోతే నేను అందులోకి అలా వెళ్ళాల్సి వచ్చిందన్నమాట। నేను బ్లాగ్స్ అలాగే పూజ పిల్లలతో, అంటే పిల్లల మెయింటెనెన్స్, నాకు ముగ్గురు పిల్లలు అన్నమాట, ముగ్గురు పిల్లలతో కూడా మనం టైం మెయింటైన్ చేసుకుంటూ టెన్షన్ లేకుండా లైఫ్ ని ఎలా లీడ్ చేయొచ్చు, అలా మీకు యూజ్ అయ్యేటువంటి వీడియోస్ తో అలాగే ఇన్స్పిరేషన్ గా చూపించడానికైతే నేను ఛానల్ ని ఓపెన్ చేశానండి। అనుకోకుండా కుకింగ్ లోకి వెళ్ళింది, అయినా ఇబ్బందే లేదండి। ఇక నెక్స్ట్ నుంచి కూడా మన ఛానల్ లో పిల్లలకి ఫుడ్ అలాగే బ్లాగ్స్ చేయొచ్చండి। కాకపోతే నేను యాక్చువల్లీ ఛానల్ స్టార్ట్ చేసింది బ్లాగ్స్ అలాగే పిల్లల గురించి, మీకు కొన్ని తెలియని వాళ్ళకి కొన్ని మన నుంచి షేర్ చేయాలి అని చెప్పేసి అయితే ఈ ఛానల్ స్టార్ట్ చేశాను। ఆ బ్లాగ్స్ అనేసరికి మన ఎవరైనా ఇల్లు నీట్గానే ఉంచుకుంటారండి, కాకపోతే చిన్న పిల్లలు అలాగే జెంట్స్ ఎక్కువ ఉన్న ఇళ్లలో ఏంటంటే మనం ఎంత క్లీన్ చేసినా కానీ ఆటోమేటిక్గా 1.5-2 అవర్స్లో మళ్ళీ మామూలు అయిపోతుంది। సో బ్లాగ్స్ షూట్ చేసే టైంలో వెనక పక్కన కొంచెం గజిబిజిగా ఉంటే డిస్టర్బ్ అయిపోతుంది, ఇంట్రెస్ట్ కూడా రాదనమాట। సో అందుకని చెప్పేసి నేను బ్లాగ్స్ అయితే షూట్ చేయలేకపోతున్నాను। నెక్స్ట్ మాత్రం కంపల్సరీ చేయాలని అయితే ఉందండి। అలాగే పిల్లల గురించి, పిల్లలకి యూజ్ అయ్యేవి కూడా మన ఛానల్లో నేను మీకు చెప్తానన్నమాట। ఎలా అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఈ రోజుల్లో అందరూ కూడా మన పిల్లలకి హెల్దీ డైట్ ఇవ్వాలి, హెల్దీ డైట్ ఇవ్వాలని ప్రతి తల్లిదండ్రులు అనుకుంటున్నారండి। అందులో అయితే తప్పేం లేదు, కాకపోతే హెల్దీ డైట్ పెట్టేటప్పుడు మనము ఓన్లీ హెల్దీ గురించే చూసుకుంటూ వాళ్ళకి ఏం పెడుతున్నాము, హెల్దీగా పెడుతున్నామా అని ఆలోచిస్తాం, కానీ అన్నీ హెవీ అయిపోయింది అనుకోండి పొట్ట అనేది కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది। అంటే ఎలా చెప్పాలంటే మొలకలు ఇస్తారు, లేదంటే హెవీ డైట్, రాగులు, తర్వాత రాగి పిండి కూడా కొంచెం అరుగుదలకి తక్కువేనండి, అలాగే ఈ జొన్నలు పప్పు ధాన్యాలు ఉంటాయి కదండి, అలాంటివి మొలకలన్నీ ఇలాంటివన్నీ బలవర్ధకమైన ఆహారం పెడుతూ ఉంటే డైజెస్టిగేషన్ అంటే అంతా కూడా ఫుడ్ అనేది హెవీగా ఇచ్చేసామనుకోండి, ఇప్పుడున్న రోజుల్లో పిల్లలు ఫిజికల్ యాక్టివిటీస్ అనేవి చాలా తక్కువ, ఇంట్లో కూర్చోవడమో లేకపోతే ఇంట్లో ఎగడమో తప్ప గ్రౌండ్కి వెళ్ళి ఆడుకోవడం, పిల్లలతో పరిగెట్టడం, శారీరక శ్రమ అనేది చాలా తగ్గిపోయిందనమాట। అలాంటప్పుడు మనం ఈ హెవీ డైట్ ఫుడ్ కనుక పెట్టి హెల్దీగా ఉండాలి అనే ఉద్దేశంతో హెవీ డైట్ పెట్టేసి వాళ్ళకి అరక్క ఇబ్బంది పడే కన్నా కూడా హెవీ డైట్ పెట్టొచ్చండి। ఎలాగా అంటే మనం డే మొత్తం మీద ఉదయం పూట హెవీగా పెట్టేసి మధ్యాహ్నం పూట మనం ఉదయం ఏం పెట్టాము, బాగా హెవీగా పెట్టామా లేకపోతే డైజెస్టిగేషన్ లైట్గా ఫాస్ట్గా అయిపోయేది పెట్టామా అని చూసుకొని మధ్యాహ్నం దానికన్నా తక్కువగా, నైట్ ఇంకా తేలిగ్గా అరిగేవి పెట్టాలండి। అంటే ఇది అందరికీ తెలిసి ఉండొచ్చు, తెలియకుండా కూడా ఉండొచ్చు, తెలియని వాళ్ళకైతే ఉపయోగపడుతుంది, తెలుసుకోవడానికి కూడా ఒకసారి ఆలోచిస్తారని చెప్పేసి నేను చెప్తున్నానండి। మనం హెవీ డై అంటే హెల్దీగా పెట్టాలి అనే ఆలోచనలో ప్రతి తల్లి కూడా తన పిల్లలు హెల్దీగా ఉండాలని అనుకుంటారండి। ఆ ఇదిలో ఏమనుకుంటామంటే మనకి హెల్దీగా పెట్టేటప్పుడు మనం చూసుకోవాలన్నమాట, ఫస్ట్ డే వరకు మనం మార్నింగ్ ఏం పెట్టాము, మధ్యాహ్నం ఏం పెడుతున్నాము, నైట్కి ఏం పెట్టాలి, మూడు కూడా ఆలోచించి డే అనేది స్టార్ట్ చేయాలన్నమాట। అంత ఇప్పుడు ఉన్న స్కూల్ టైము ఇలాంటప్పుడు మనం ఒక వారానికి వారం రోజులు కాదండి 2 డేస్కి సరిపోయేట్టు మనం చార్ట్ ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం పెట్టాలి, మధ్యాహ్నం లంచ్ ఏం చేయాలి, ఈవినింగ్ స్నాక్స్, నైట్ డిన్నర్, ఇవన్నీ కూడా మనం ఎక్కువ రోజులు అవసరం లేదు, ఎక్కువ పెట్టుకున్నాం అనుకోండి మధ్యలో పిల్లలు ఏదో ఒకటి అడుగుతారు, మెనూ అనేది చేంజ్ అయిపోతుంది, అదే మనం ఒక
ఇలా 2-3 డేస్ కనుక మనం చాట్ ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, మనకి టైం సేవ్ అవుతుంది, టయానికి అన్ని పనులు అయిపోతాయి, పిల్లలకి హెల్దీ ఫుడ్ పెట్టినట్టు ఉంటుంది, అన్నీ కూడా బాగా జరుగుతాయండి. అలాంటివి కూడా మన నేను చెప్తాను. ఇంకిప్పుడు పిల్లలకి లంచ్ బాక్స్కి వచ్చేసేసరికి స్పెషల్గా చేయాలి, స్పెషల్గా టేస్టీగా చేయాలి అని చెప్పేసి అల్లం వెల్లుల్లి పేస్ట్లు, మసాలాలు ఎక్కువగా ఉన్న ఫుడ్లే చేస్తున్నారండి. హెవీ మసాలాలు కూడా పిల్లలకి మంచిది కాదు. నాకు తెలిసినవి కూడా నేను ముందు ముందు మీతో అయితే షేర్ చేయాలని అనుకుంటున్నానండి. ఏంటి కూర్చో, చెప్పు. హాయ్. ఇంకా నెక్స్ట్ మన ఛానల్లో డ్రెస్ కలెక్షన్స్, శారీ కలెక్షన్స్ అవి కూడా వస్తాయండి. మొన్న ఒక వీడియో చేశాను, అదేంటంటే ఓన్లీ నా పట్టు శారీ వరకే చేశాను. ఇంకా మిగతా కాటన్, ఫ్యాన్సీ శారీస్, పార్టీ వేర్స్ అవి కూడా మీతో షేర్ చేస్తాను. ఇంకా కొత్త మోడల్స్ కూడా మీతో షేర్ చేస్తాను. అలాగే నా డ్రెస్ కలెక్షన్స్ కూడా నెక్స్ట్ వీడియోస్లో అయితే వస్తాయండి. అన్నీ ఆల్రౌండ్గా అయితే ట్రావెల్స్, అలాగే టెంపుల్స్, వ్లాగ్స్, కుకింగ్స్, పిల్లల గురించి అన్నీ అయితే మన ఛానల్లో ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడేసాను అనుకుంటున్నారు, బోర్ కొడుతున్నామో. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి నచ్చితే వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. యశ్ బాయ్ చెప్పు. బాయ్ బాయ్ బాయ్. లైక్ చేయండి.